చాలా బాగుంది భయ్యా, అసలు ఆ ఫైట్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ సూపర్ ఎక్స్ట్రాఆర్డినరీ. బాలకృష్ణ గారిని వింటేజ్ లుక్ లో చూసినట్టుందే. అవునవును. ఆ బ్లాక్ షర్ట్ లో ఎలా ఉన్నారండి బాలకృష్ణ గారు? డిఫరెంట్ లుక్ అన్న, ఇంతకు ముందు వాటితో కంపేర్ చేస్తే ఇందులో ఇంకా డిఫరెంట్గా. బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నారా? కంపల్సరీగా అవుతుంది. బ్రదర్ బోస్ డికే అనే డైలాగ్ వాడారు కదా, అది ఒక పొలిటీషియన్ వాడతాడు, ఆయన గురించే పెట్టాడు అనుకోవచ్చు. అది నాకు అర్థమైంది కొడాలి నాని గారిని అన్నట్టుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి అన్నారు కదా, వాళ్ళ కాంట్రవర్సీ పడాలనేసి ఆ డైలాగ్ వాడుకున్నాడు అనుకోవచ్చా? అట్లా అనే అనిపిస్తుంది ఆ బోస డికే డైలాగ్ లో. చాలా బాగుంది భయ్యా, డిఫరెంట్ గా. సంక్రాంతి పండగకి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూసే విధంగా ఉంది ట్రైలర్. ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా వాల్తేరు వేరయ్యా వాటికి మంచి పోటీ ఇస్తుంది కంపల్సరీ. పూనకాలు ఏందన్న, బాలయ్య అంటే తెలిసిందే కదా. బ్రదర్ అమెరికాలో ఫస్ట్ టైం బాలకృష్ణ సినిమాకి హైయెస్ట్ టికెట్ సేల్ జరిగింది, అంటే ఇంక్లూడింగ్ వాల్దర్ వీరయ్య కంటే కూడా. అది ఎలా అనిపిస్తుంది బ్రదర్? అది ఈసారి మాత్రం అది నిజంగా హైలైట్. అది అంటే మార్కెట్ చూస్తే అమెరికాలో ఇప్పుడు దీనికి బాగా వస్తుంది. ఆ డైలాగులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ కొంచెం వైసీపీని టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఏమన్నా మ్యాక్సిమమ్ అట్లే ఉన్నాయి, మ్యాక్సిమం వైసీపీని టార్గెట్ చేస్తూనే ఉన్నాయి అవన్నీ. ఓకే, ఓవరాల్గా సినిమా ఎలా ఉండబోతుంది బ్రో సంక్రాంతికి? ఖచ్చితంగా సూపర్ హిట్, అఖండ రేంజ్లో మంచి హిట్ అవుతుంది కంపల్సరీ. థ్యాంక్ యూ.